హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 7 అప్డేట్స్. బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించినటువంటి కొత్త కొత్త అప్డేట్లు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను కదా, ఈరోజు కూడా కొత్త అప్డేట్తో వచ్చాను. 13 వీక్ ఓటింగ్ పోల్ రిజల్ట్ ఎలా ఉంది? టాస్క్లో దుమ్ము దులుపుతున్నటువంటి అర్జున్ ప్రశాంత్ టికెట్ ఫినాల టాస్క్లో విన్నర్లు, ఫస్ట్ రౌండ్ టు సిక్స్ రౌండ్ వీళ్ళే అయ్యారు. ఎన్ని వీరాలు మీకు తెలియాలంటే మన వీడియో చురువరకు చూడండి, మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, 13 వీక్లో టోటల్గా 7 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. వాళ్ళ నేమ్స్ ఒకసారి మనం తెలుసుకుందాము. గౌతమ్ కృష్ణ, శివాజీ గారు, ప్రిన్సియా వారు, ప్రియాంకాజన్, పల్లవి ప్రశాంత్, అర్జున్ అంబాటి, శోభా శెట్టి, టోటల్గా 7 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళల్లో 5 మెంబర్స్ మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు, 2 మెంబర్ ఫీమేల్ కంటెస్టెంట్లు ఉన్నారు. టోటల్గా 7 మెంబర్స్ హౌస్ నుంచి బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటి వరకు 11 మెంబర్స్ ఎలిమెంట్ బయటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళలో 8 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు, 3 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. ఎవరు ఎలిమెంట్ అయ్యి బయటికి వెళ్ళారు వాళ్ళ నేమ్స్ ఒకసారి మనం తెలుసుకుందాము. దమని, శుభశ్రీ, షకీల, సందీపు, తేజ, రతిక రోజు, కిరణ్, అశ్వినిశ్రీ, బోలే శివాలి, పూజామూర్తి, నయని పవన్, టోటల్గా 11 మెంబర్స్ ఉన్నారు కదా. సో ఈ వారం కూడా మేల్ కంటెస్టెంట్ ఎలిమెంట్ అవుతాడా, ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమెంట్ అవుతాడా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల టాస్క్ జరుగుతున్నది కదా. సో ఫస్ట్ టాస్క్ విన్నర్ అర్జున్ అయ్యాడు, అది మనందరికి తెలిసిన విషయమే. సో అలాగే సెకండ్ టాస్క్ విన్నర్ ఎవరయ్యారంటే, సెకండ్ టాస్క్లో ఫ్లవర్ టాస్క్ ఉంది కదా, ఫ్లవర్ టాస్క్లో పల్లవి ప్రశాంత్ గెలవడం జరిగింది. అలాగే నెక్స్ట్ మన థర్డ్ టాస్క్లో బాల్ గేమ్, బాల్ టాస్క్లో కూడా ఒక రింగ్లో రింగే తీసి బాల్ గుంజుకోవాలి. ఆ టాస్క్లో మనం ఎవరు గెలిచారు అంటే అర్జున్ గెలవడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ టాస్క్, సెకండ్ టాస్క్, థర్డ్ టాస్క్, 3 టాస్క్ల్లో లీస్ట్లో ఉన్నటువంటి శివాజీ గారిని, శోభా శెట్టిని బిగ్ బాస్ డిస్క్వాలిఫై చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి 90 పాయింట్స్ని వాళ్ళు ఎవరికన్నా ఒకరికి ఇవ్వాలి. అంటే బిగ్ బాస్ అమర్దీప్ చౌదరికి వచ్చేలా ప్లాన్ చేశాడు. అక్కడ శోభా శెట్టి నేను అమర్దీప్ చౌదరికి ఇస్తానంటే యాక్చువల్గా శివాజీ గారు ప్రిన్స్ ఎవరి కన్నా పల్లవి ప్రశాంత్కి ఇద్దామని అనుకున్నాడు. బట్ అక్కడ బిగ్ బాస్ చాలా తెలివిగా ఎవరినైనా ఒక్కరికి ఇవ్వాలి అనడంతో శివాజీ తప్పక అమర్దీప్ చౌదరికి ఇవ్వాల్సి వచ్చింది. అక్కడ 3 గేమ్లు అయిపోయే వరకు ఎవరి స్కోర్ ఎలా ఉంది ఒకసారి తెలుసుకుందాము. 3 గేమ్లు అయిపోయే వరకు అమర్దీప్ చౌదరి స్కోర్ 320 ఉంది, అలాగే అర్జున్ అంబాడిది 180, అలాగే ప్రిన్స్ యావర్ది 160, పల్లవి ప్రశాంత్ 130, ప్రియాంకజ 130. అలాగే శాండ్ టాస్క్లో ఒక పడవలో శాండ్ టాస్క్ వేసి అక్కడ ఎత్తర జెండా టాస్క్లో పల్లవి ప్రశాంత్ గెలవడం జరిగింది. అలాగే 5th టాస్క్లో డిఫరెన్స్ టైప్ ఆఫ్ సౌండ్ ప్లే చేస్తారు ఉంటారు, ఆ సౌండ్స్ని గెట్ చేయాలి. ఈ టాస్క్లో మళ్ళీ అర్జున్ గెలవడం జరిగింది. సో 1 బై 1 టాస్క్లో 1st టాస్క్ అర్జున్ గెలిచాడు, సెకండ్ టాస్కు మన పల్లవి ప్రశాంత్ గెలవడం జరిగింది, 3rd టాస్క్ అర్జున్ గెలవడం జరిగింది, మళ్ళీ 4th టాస్క్ పల్లవి ప్రశాంత్ గెలవడం జరిగింది, 5th టాస్క్ మళ్ళీ అర్జున్ గెలవడం జరిగింది, 6th టాస్క్ క్రికెట్ స్కోర్ ఉంటాయి, వాటిపైన రింగ్స్ వేయాలి, ఎక్కువ స్కోర్ వేసిన పైన రింగ్స్ వేసిన వాళ్ళు విన్ అవుతారు. అంటే క్రికెట్ స్కోర్లు ఉంటాయి, వాటిపైన రింగ్ వేయాలి. మనము జాతరలో రింగులు వేస్తాం కదా, ఆ రింగులు వేయాలి. ఈ టాస్క్ ఇప్పుడు మన ఎవరు గెలిచారంటే మన అమర్దీప్ చౌదరి గెలవడం జరిగింది 6th టాస్క్. సో మొత్తానికి ఇక్కడ లీస్ట్ స్కోర్లో ఉన్నటువంటి ప్రియాంక జన్ని అవుట్ చేయడం జరిగింది, బిగ్ బాస్ డిస్క్వాలిఫై చేయడం జరిగింది. సో ప్రియాంక జన్ డిస్క్వాలిఫై అయిన తర్వాత ప్రియాంక జన్ తన యొక్క తన దగ్గర ఉన్నటువంటి పాయింట్స్ ఎవరికి ఇచ్చారంటే మనకు గౌతమ్కి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు డిస్క్వాలిఫై అయిన వాళ్ళు టోటల్గా 8 మెంబర్స్లో 3 మెంబర్ డిస్క్వాలిఫై అయ్యారు. శివాజీ గారు డిస్క్వాలిఫై అయ్యారు, శోభా శెట్టి డిస్క్వాలిఫై అయింది, ప్రియాంక జన్ డిస్క్వాలిఫై అయింది. సో ఇప్పుడు గేమ్లో ప్రిన్స్ ఎవరు ఉన్నాడు, పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, అమర్దీప్ చౌదరి ఉన్నాడు, అలాగే మన ఎవరు మన అర్జున్ అంబాటి ఉన్నాడు. సో వీళ్ళు 4 ఉండడం జరిగింది, గౌతమ్ కృష్ణ వీళ్ళ 5 మంది ఉండడం జరిగింది ఇప్పుడు. సో మొత్తానికి టికెట్ ఫినల్ టాస్క్ విన్నర్ ఎవరైనా ఛాన్స్ ఎక్కువగా ఉందా అంటే అమర్దీప్ చౌదరి అన్న, అర్జున్ అంబాటి అన్న, వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే టికెట్ ఫినల్ టాస్క్లో 1st టాస్క్ విన్నర్ అయిన వాళ్ళు ఒకరు, సెకండ్ టాస్క్ విన్నర్ అయిన వాళ్ళు ఒకరు ఉన్నారు, అది తెలుసుకుందాము. 1st టాస్క్ విన్నర్ అయిన వాళ్ళు ఒక్కొక్కరు తెలుసుకుందాము. అర్జున్ అంబాటి 1st టాస్క్ విన్నర్ అయ్యాడు, 2nd టాస్క్ పల్లవి ప్రశాంత్ అయ్యాడు, మళ్ళీ 3rd టాస్క్ అర్జున్ అంబటి అయ్యాడు, 4th టాస్క్ మళ్ళీ ఎవరయ్యారంటే మళ్ళీ పల్లవి ప్రశాంత్ అయ్యాడు, తర్వాత 5th టాస్క్ అర్జున్ అంబటి అయ్యాడు, 6th టాస్క్ అమర్దీప్ చౌదరి అయ్యాడు. మొత్తానికి తీసుకుంటే టికెట్ ఫినల్ టాస్క్ చాలా రసవత్తంగా జరుగుతుంది. సో మొత్తానికి గెలిచేవారు ఎవరంటే
పల్లవి ప్రశాంత్ అన్న గెలిచే ఛాన్స్ ఉంది, లేదా అమర్జీత్ చౌదరన్న అర్జున్ అంబట్ అన్న వీళ్ళు ముగ్గురిలో ఎవరో గెలిచే ఛాన్స్ ఉంది. అలాగే ఒకవేళ ఇంకో గేమ్ తర్వాత గౌతమ్ కృష్ణ అవుట్ అయితే గౌతమ్ కృష్ణ స్కోర్ ఎవరికి ఇస్తాడో వాళ్ళపైన డిపెండ్ అయి ఉంటుంది మొత్తం గేమ్ మొత్తము. ఎందుకంటే ప్రిన్స్ యావర్ గౌతమ్ వీళ్ళిద్దరూ డిస్క్వాలిఫై అయ్యేటట్లు ఉన్నారు. సో వాళ్ళిద్దరూ ఎవరికైతే ఇస్తారో గేమ్ వారిపైన డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు అమర్దీప్ చౌదరికి ఇవ్వడం వల్ల చాలా మైనస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వారం ఆల్రెడీ నామినేషన్లు లేడు, టికెటే ఫైనల్ టాస్క్ గెలవడం వల్ల నెక్స్ట్ నామినేషన్లో కూడా ఉండకపోవచ్చు. కాబట్టి తన ఓటింగ్ అనేది చాలా డ్రాబ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నాకు తెలిసినంతవరకు పల్లవి ప్రశాంత్ టికెటే ఫైనల్ టాస్క్ గెలవకపోవడం చాలా మంచిదని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే టికెటే ఫైనల్ టాస్క్ గెలవడం ఎవరికి లాభం అంటే గౌతమ్ కృష్ణ కానీ ప్రిన్స్ ఎవరు కానీ వీళ్ళు గెలవడం వీళ్ళకి లాభము. బట్ ఇక్కడ అమర్దీప్ చౌదరి గెలిచినా లేకపోతే పల్లవి ప్రశాంత్ గెలిచినా వీళ్ళిద్దరికి చాలా మైనస్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ అర్జున్ గెలిస్తే మళ్ళీ అర్జున్కి లాభం ఉంది. బట్ ఎందుకంటే విన్నింగ్ రేజ్లో ఇప్పుడు అమర్దీప్ చౌదరి ఉన్నాడు, అలాగే మన యొక్క పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరూ టికెట్ ఫినాల్లో గెలవకపోవడమే నాకు తెలిసినంత నా సర్వే ప్రకారం గెలవకపోవడమే మంచిదని నాకు అర్థమవుతుంది. అలాగే టికెట్ ఫినాల టాస్క్ ఈ 2 డేస్ ఇంకా జరగడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం బిగ్ బాస్ 10 టాస్కులు ప్లాన్ చేశాడు. అలాగే టికెట్ ఫైనల్ టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా 3 వారాలు బిగ్ బాస్ హౌస్ ఉండబోతుంది. అలాగే ఎవరి ఓటింగ్ లేదు ఒకసారి తెలుసుకుందాం మనము. పల్లవి ప్రశాంత్ ఓటింగ్ 30% ఫస్ట్లో, శివాజీ వారి ఓటింగ్ 27, ప్రిన్స్ యార్ ఓటింగ్ 13%, అర్జున్ అంబటి 8%, శోభా శెట్టి 6%, ప్రియాంక జైన్ 6%, గౌతమ్ 5%. ఇప్పుడు డేంజర్ జోన్ ఎవరన్నా ఉన్నారంటే 4 అని చెప్పుకోవచ్చు. అర్జున్, శోభా శెట్టి, ప్రియాంక, గౌతమ్ వీళ్ళు 4 ఎవరైనా ఒకరు 100% ఎలిమినేట్ ఛాన్స్ ఉంది. ఒకవేళ మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే అర్జున్ అన్న గౌతమ్ కృష్ణ వీరిద్దరిలో ఎవరో ఒకటి ఎలిమినేట్ అవచ్చు. ఒకవేళ ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయితే శోభా శెట్టి అన్న ప్రియాంక జైన్ వీరిద్దరిలో ఎవరో ఒకటి ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి కొత్త అప్డేట్ నేను మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై హింద్.